మెగాస్టార్ ఇంటి నుండి తాజాగా వస్తున్న హీరో వైష్ణవ్ తేజ్. సాయిధరమ్ తేజ్ తమ్ముడైన వైష్ణవ్ తేజ్ బాలనటుడిగా చాలా సినిమాలు చేశాడు. ముఖ్యంగా మెగా సినిమాలు అయిన శంకర్ దాదా, అందరివాడు సినిమాలలో, అలాగే పవన్ కళ్యాణ్ దర్శకత్వంలో వచ్చిన జానీ సినిమాలు చిన్ననాటి పవన్గా కూడా కనిపించాడు వైష్ణవ్. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సుకుమార్ సినిమాలకు ఎప్పట్లాగే రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో వైష్ణవ్ జాలరీగా చేస్తున్నాడని ఫస్ట్ లుక్తోనే చెప్పేశారు ఆ చిత్ర యూనిట్. అయితే ఈ సినిమా గురించి ఆసక్తికరమైన అప్డేట్ ఒకటి వచ్చింది. ఈ సినిమాలో విలన్ పాత్రకు తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతిని తీసుకున్నారట. కథలో ప్రతనాయకుడికి చాలా ప్రాముఖ్యత ఉందని, అలాంటి కీలక పాత్రకు విజయ్ సేతుపతి అయితేనే బాగా సెట్ అవుతాడని ఆయనను తీసుకున్నారట. ఈ లెక్కన తెలుగు తెరకు మరో విలన్ దొరికినట్టే.